హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ రంజాన్ తోఫా అంటూ ఆర్టికల్ అయితే ఒకటి వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. మనందరికీ తెలుసు, సాధారణంగా హిందువుల పండుగలు, అలాగే క్రిస్టియన్ పండుగలు, ముస్లిమ్స్ పండుగలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక రేషన్ అయితే కనుక ఇవ్వడం జరిగేది. సంక్రాంతి కానుకని లేదా క్రిస్మస్ కానుకని లేదా రంజాన్ తోఫా అని చెప్పేసి ప్రత్యేకంగా రేషన్లో కొన్ని సరుకులు అయితే ఇవ్వడం జరిగేది. అయితే గత కొద్ది కాలంగా ఇటువంటి రేషన్ సరుకులు అయితే ఇవ్వటం లేదంటూ చెప్తున్నారు. అందులో భాగంగా జగనన్న రంజాన్ తోఫా ఏమైంది అని చెప్పేసి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏటా 1,35 లక్షల మందికి రంజాన్ తోఫాతో పాటు క్రిస్మస్, సంక్రాంతి కానుకలను అందించేవారు. మొత్తంగా వీటికి 1,630 కోట్ల వరకు ఖర్చు చేసేవారు. పండగ పూట ఏంటంటే సంతోషం చూడాలనే ఉద్దేశంతో తెచ్చిన ఆ పథకాలను అధికారంలోకి రావడంతో జగన్ నిర్దయగా ఎత్తేశారని చెప్తున్నారు. మొత్తం రేషన్ వ్యవస్థను నీరుగార్చారని, కనీసం పండగ కానుకలు ఇవ్వకుండా పేదలపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నారని అయితే చెప్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ఒక్కొక్క తోఫా విలువ 535 రూపాయల వరకు అవుతుంది. ఒక్క రంజాన్ తోఫాలోనే 11,25,000 మంది పైగా లబ్ధిదారులకు ఏడాదికి 60 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 300 కోట్లను మిగిల్చుకున్నారని అయితే చెప్తున్నారు. రంజాన్ సమయంలో అందరితో పాటే వారికి బియ్యం చక్కెర మాత్రమే ఇచ్చారు. కనీసం గోధుమ పిండి కూడా అందించలేని దుస్థితికి రేషన్ వ్యవస్థను అయితే దిగజార్చారని చెప్తున్నారు. టీడీపీ హయాంలో కిలో 40 రూపాయలు చొప్పున 2 కిలోల కందిపప్పును 80 రూపాయలకు ఇచ్చేవారు. గత 9 నెలలుగా కందిపప్పు పంపిణీ కూడా సరిగ్గా లేదు. మార్కెట్లో కిలో 160 నుంచి 180 పెట్టుకోనాల్సి వస్తుంది. పండగ సమయంలో కీర్ చేసుకోవాలన్న కనీసం పంచదార కూడా పెంచి ఇచ్చే పరిస్థితి లేకపోయిందని చెప్తున్నారు. రంజాన్ తోఫా కింద టీడీపీ ప్రభుత్వంలో 4 రకాల నిత్యావసరాలను ప్రతి ముస్లిం కుటుంబానికి అందించింది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే తోఫా విలువ 500 పైనే ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 11.25 లక్షల కుటుంబాలు దీనివల్ల అప్పట్లో లబ్ధి పొందాయి. అంటే సుమారు 60 కోట్ల పైనే. పథకాన్ని ఎత్తివేయడం ద్వారా ఒక్కో కుటుంబం మేర వైకాపా ప్రభుత్వం భారం మోపుతుందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే గతంలో ఏమిచ్చేవారు, ప్రస్తుతం వాటి విలువ ఎంత అని చెప్పేసి ఇక్కడ వేశారు. గోధుమ పిండి 5 కిలోలు 300 రూపాయలు ప్రస్తుత ధర. పంచదార 2 కిలోలు 90 రూపాయలు. ఇక సేమియా 1 కిలో 80 రూపాయలు. నెయ్యి 100 గ్రాములు 65 రూపాయలు. మొత్తం కలిపితే 535 రూపాయలు ఈ రంజాన్ తోఫా కింద ఉచితంగా అయితే పంపిణీ చేసేవారు గతంలో.